ಉಂಡು. బ్రతికుండే చనిపోయానని అంత నాటకమాడాల్సిన అవసరం తనకేంటి? ఏం జరిగిందనేది తెలిస్తే అది ఇన్వెస్టిగేషన్కి ఉపయోగపడదు. మా పెళ్ళైన దగ్గర నుంచి మమ్మల్ని రకరకాలుగా వేధించింది, ఈ రోజుకి వేధిస్తూనే ఉంది. మై గాడ్, నా సర్వీసులో ఇలాంటి కేసు చూడలేదు, అలాంటి లేడీ గురించి వినలేదు. ఒక లేడీ అంత చేసిందంటే నమ్మబుద్ధి కావడం లేదు. నేను చెప్పిందంతా నిజం సార్. చచ్చ, అబద్ధమని కాదు, అలాంటి ఆడవాళ్ళు కూడా ఉంటారా అని షాక్ అవుతున్నాను. ఓకే, జరిగిందేదో జరిగిపోయింది, ఇక నువ్వు దేని గురించి భయపడాల్సిన అవసరం లేదు. నీ భర్తను తిరిగి తీసుకొచ్చి మీ ఇద్దరిని ఒకటి చేసే బాధ్యత నాది. బిలీవ్ మీ. సరే, భోంచేయి. నీ దగ్గరే పడుకోనివ్వాల్సింది. తను లేకుండా మీరు పడుకోలేరు కదా. గుడ్ నైట్ సార్. గుడ్ నైట్. నన్ను నీ దగ్గర నుంచి తీసుకెళ్లి తన దగ్గర పడుకోబెట్టుకున్నారు. అవునా? అవును మమ్మీ. మిడ్ నైట్ వెనుకొచ్చి చూస్తే నువ్వు లేవు, అందుకే డాడీకి తెలియకుండా నీ దగ్గరకు వచ్చి పడుకున్నా. ఇప్పుడు డాడీ లేచి నేను ఎక్కడా అని వెతుకుతారు. సరే పద, నీకు స్కూల్కి టైం అవుతుంది కదా, వెళ్ళి రెడీ అవుదు గాని. హలో మేడం, మా ఇంట్లో ఉంటానని ఎక్కడికి వెళ్ళిపోయారు?
ఇప్పుడెక్కడున్నారు? నేను చాలా సేఫ్ ప్లేస్లో ఉన్నాను కానీ నీ పరిస్థితి ఎలా ఉంది? నాకేం మేడం, బాగానే ఉన్నాను. హ్యాపీగా నా దగ్గర ఉంటారనుకుంటే ఎక్కడ ఉండడం ఏంటి? నా గురించి పోలీసులు చాలా ట్రై చేస్తున్నారు, కేవలం నన్ను పట్టుకోవడానికే. ఆ ఏసీపీ 10 టీమ్స్ని రెడీ చేశాడు. సో నాకేం కాదు, నన్ను నమ్ముకున్న నీలాంటి వాళ్ళకే ప్రాబ్లం. నాకు ప్రాబ్లం ఏముంటుంది మేడం? నా గురించి తెలిసిన అందరినీ ఎంక్వైరీ చేస్తారు, అన్ని చోట్ల కూడా వెతుకుతారు. సో నీకు పోలీసుల విచారణ ఎదుర్కోక తప్పదు. ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయని నా జాగ్రత్తలో నేనున్నాను. నేనెక్కడున్నాననేది వదిలేసి నువ్వు జాగ్రత్తగా ఉండు. అలాగే మేడం. నాకు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ నేను ఈ స్టేట్ దాటే వరకే. పోలీసుల మూమెంట్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ప్రస్తుతం నేను ఎటు కదల్లేను. టైం చూసి ముంబైకో దుబాయ్కో వెళ్ళిపోతాను. ఆ తర్వాత నన్ను ఎవ్వరూ ఏం చేయలేరు. ముఖ్యంగా నీకెందుకు ఫోన్ చేశానంటే కొంచెం ఆ ఏసీపీ మీద కన్నేసుంచు. అతని డీటెయిల్స్ గ్యాదర్ చేసి ఎప్పటికప్పుడు నాకు డీటెయిల్స్ తెలియజేయి. అలాగే మేడం. జాగ్రత్త, ఆ ఏసీపీ చాలా డేంజర్లా ఉన్నాడు. ఏ మాత్రం అనుమానం వచ్చినా నువ్వు ఆ చంద్రగాళ్ళ లోపల కూర్చోవాల్సి వస్తుంది. అర్థమైందా? అర్థమైంది మేడం. ఉంటాను. సావిత్రి, చివరికి నా ఇల్లే నాకు షెల్టర్ ఇస్తుంది, చూసావా? చూడండి అయ్యగారు, రోజు ఒక ఇడ్లీ తినిపించాలంటేనే నన్ను ఇల్లంతా తిప్పించేది. అలాంటిది అమ్మగారు పెడుతుంటే కదలకుండా ఎలా తింటుందో చూడండి. నాకు తెలిసి అమ్మగారి చేతుల్లోనే ఏదో మహత్యం ఉంది. నీ అంత ఫాస్ట్గా నేను తినలేనమ్మా. ట్రై చేయి డాడీ, చూడు నేను ఎలా తింటున్నాను. లేదంటే నువ్వు కూడా మమ్మీ చేతో తిను. అందరూ టిఫిన్ చేస్తున్నారా? హాయ్ వెన్నెలా. హాయ్ ఆంటీ. కూర్చోండమ్మా, టిఫిన్ చేద్దురు గాని. ఇంటి దగ్గర చేసే వచ్చాను. అవును, అనిల్ రాలేదా? ఇంపార్టెంట్ వర్క్ ఉందని ఈరోజు ఎర్లీగా ఆఫీస్కి వెళ్ళిపోయారు. ఏంటి, ఎలా ఉంది ఇక్కడ? బాగుంది. రాగానే పలకరించినప్పుడే అర్థమైంది బాగుందని. పాప స్కూల్కి టైం అవుతుంది, పంపించేశాక ఇష్టం వచ్చినంతసేపు మాట్లాడుకుందాం. Thank you.
బాయ్. ఆ ఊర్మిళ విషయం ఎంతవరకు వచ్చింది సార్? తన కోసం 5 టీమ్స్ అరేంజ్ చేశాం. అందరూ అదే పనిలో ఉన్నారు. త్వరలోనే దొరుకుతుంది. అది మామూలు మనిషి కాదు సార్. ఎక్కువ టైం ఇస్తే ఎవరికి కనిపించకుండా దూరంగా పారిపోతుంది. అది కరెక్టే. చనిపోకుండా చనిపోయానని ఇంతమందిని నమ్మించగలిగిందంటే తన తెలివితేటల్ని ఎలా తక్కువ అంచనా వేస్తాం? నిజంగా తన తెలివితేటలు చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది. చాలా ప్రొఫెషనల్ లాగా ఎక్కడా ఎటువంటి క్లూస్ వదలడం లేదు. అందువల్లే తను పట్టుకోవడం ఆలస్యమవుతుంది. ఊర్మిళకు చాలా విషయాల్లో హెల్ప్ చేసే మనిషి ఒకరున్నారు సార్. తనని పట్టుకుంటే మీకు హెల్ప్ అవ్వచ్చు. ఎవరు తను? ఊర్మిళ ఆఫీస్ లో వర్క్ చేసే తన పిఏ. ఆఫీస్ పనుల్లోనే కాదు, పర్సనల్ విషయాల్లో కూడా బాగా హెల్ప్ చేస్తుంది. మా విషయాల్లో కూడా ఊర్మిళకి సాయం చేసింది. అవునా? ముందే ఈ విషయం నాతో చెప్పుండొచ్చు కదా. ఇంత ఇంపార్టెంట్ విషయాన్ని ఎలా మర్చిపోయావు? సారీ సార్, తన గురించి చెప్పాలన్న ఐడియా నాకెందుకో రాలేదు. ఇట్స్ ఓకే, ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు. తన పేరు వివరాలు రాసేవు, ఈరోజే పిలిపించి ఇంట్రాగేషన్ చేయిస్తాను. అలాగే. ఓకే, ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటాను. నాకు ఆఫీస్ టైం అయింది, వస్తాను. నీకు ఇక్కడ ఎలా ఉంది? ఏం ప్రాబ్లం లేదుగా? ప్రాబ్లం ఏముంది? పాపం ఏసీపీ గారు నా గురించి బాగా శ్రద్ధ తీసుకుంటున్నారు. ఇంకా పాపేమో క్షణమైనా నన్ను వదిలిపెట్టకుండా నాతోనే ఉంటుంది. పాపం తల్లి లేదు కదా, నేనే తల్లినన్నట్టుగా నాతోనే ఉంటుంది. పాప తల్లి గురించి అంతగా సఫర్ అవుతుంటే ఏసీపీ గారు మరో పెళ్లి చేసుకునుండొచ్చుగా. ఆ మాట అందరూ ఎన్నోసార్లు చెప్పారమ్మా. వచ్చేది నాకు భార్య అవుతుంది గాని నా బిడ్డకు తల్లి అవదని ఎవరి మాట వినలేదు. ఈ జన్మకి ఆయన మరో పెళ్లి చేసుకోరు, ఆ బిడ్డకి తల్లి ప్రేమ దొరకదు. అమ్మ ఒడిలో పెరగాల్సిన పసితనానికి అమ్మ ప్రేమ లేకపోవటం నరకమే, నరకమే. కానీ చేయగలిగిందేముంది? ఎందుకు చేయకూడదు? పసిపిల్లలకి కావలసిందేముంటుంది? ప్రేమగా దగ్గరికి తీసుకుని నాలుగు మంచి మాటలు చెప్పడం, వాళ్ళు చెప్పింది వినటం చేస్తే చాలు. మనల్ని క్షణం వదిలిపెట్టరు. అలా అని పాపతో మరీ ఎఫెక్షన్ పెంచుకోకు, తర్వాత అది నిన్ను పాపని ఇద్దరిని ఇబ్బంది పెడుతుంది. చిన్నపిల్లల్ని నువ్వెంత ప్రేమగా చూస్తావో తెలుసు కాబట్టి ముందు జాగ్రత్తగా చెప్తున్నాను, తర్వాత నీ ఇష్టం. చూడు పవన్ సార్, ఇప్పటి వరకు ఈ కేసు విషయంలో దొరికిన క్లూస్ అన్ని ఫైల్ చేశాను. ఈ రోజు నుండి మిగిలిన విషయాలన్నీ ఫైల్ చేసే బాధ్యత నీదే. ఓకే, అలాగే సార్. సార్ గుడ్ మార్నింగ్. సార్ మార్నింగ్. మీరు ఒకసారి రండి. అలాగే సార్. ఊర్మిళ కేసు విషయంలో
మనకు ఉపయోగపడగల మరొకరు గురించి తెలిసింది. సార్, తన పేరు ఉమా, ఊర్మిళ పిఏ. ఊర్మిళ గురించి అందరికన్నా ఎక్కువగా తెలిసిన వ్యక్తి. సో కొంచెం పద్ధతిగా, ఐ మీన్ మన పద్ధతిలో అడిగితే ఇప్పుడు ఊర్మిళ ఎక్కడుందో తెలిసే అవకాశం ఉంది. ఓకే సార్. ఓకే సార్, 24 గంటల్లో తను ఎక్కడుందో తెలుసుకొని స్టేషన్కి రప్పిస్తాను. మీకంత కష్టం అవసరం లేదు. డోర్ నెంబర్తో సహా క్లియర్గా తన అడ్రస్ ఉంది. లేడీ కానిస్టేబుల్ని తీసుకెళ్ళి పద్ధతిగా పిలవండి. ఆ తర్వాత మన పద్ధతిలో మనం అడుగుదాం. Yes, sir. Do it fast. Okay, sir. Sir. One minute. నాకు సిపి గారితో మీటింగ్ ఉంది. ఆ టైంకి నేను వస్తే సరే, లేదంటే తన దగ్గర మీరే డీటెయిల్స్ గ్యాదర్ చేయండి. Yes, sir. Sir. Remember one thing. ఓ ఉమ్మ ఎట్టి పరిస్థితుల్లోనూ నిజం మాత్రమే చెప్పాలి. చెప్పిస్తాం సార్. గుడ్, క్యారీ ఆన్. ఓకే సార్. ఓకే సార్. అన్నో నంబర్ తీయాలా వద్దా? ఎవరి తప్పై నంబర్? హలో, డీటెయిల్స్ ఏమైనా తెలిసాయా? మేడం, మీరా? ఈ నంబర్ నా జాగ్రత్తలో నేను ఉండాలి కదా. ఎవరో అనుకున్నాను మేడం. ఫోన్లో అనవసరమైన విషయాలు మాట్లాడుకోవడం మంచిది కాదు. చెప్పిన పని ఎంతవరకు వచ్చింది? ఆ ఏసీపీ గురించి ఏమైనా డీటెయిల్స్ గ్యాదర్ చేసావా? చేశాను మేడం. మనకు ఉపయోగపడే డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయా? ఒక్కటి కూడా లేదు మేడం. అతను చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్ అంట, ఎవరి మాట వినడంట. అందుకే సర్వీస్లో చేరిన 6 సంవత్సరాల్లో 20 ట్రాన్స్ఫర్లు వచ్చాయంట. అతను సిన్సియారిటీకి పై ఆఫీసర్లు కూడా భయపడతారంట. అతని వీక్నెస్లు చెప్పమంటే గొప్పతనాలు చెప్తావేంటి? అతనికి ఏ చెడు అలవాటు లేదు మేడం. భార్య కూడా చనిపోయింది కాబట్టి తనకి ఫ్యామిలీ వీక్నెస్ కూడా ఏం లేదు. తప్పు ఉమా, వీక్నెస్ లేని మనిషి ఈ ప్రపంచంలోనే ఉండడు. వీక్నెస్ అంటే చెడ్డలవాటే కాదు, మంచితనం కూడా బలహీనతే. ఏదో ఒక బలహీనత ఉండే ఉంటుంది. సరిగ్గా స్టడీ చేసి చెప్పు. సరే మేడం. మేడం, మేడం. ఏంటి? ఒక విషయం మర్చిపోయాను. అతనికి ఒక కూతురుంది, కాకపోతే చిన్నపిల్ల. ఆ పాపంటే మాత్రం అతనికి ప్రాణం. బ్రహ్మాండమైన వీక్నెస్ పెట్టుకొని ఏమీ లేదంటావే? అంటే చిన్నపిల్ల కదా అని. చిన్నపిల్ల అయితే ఏంటి, పెద్ద పిల్ల అయితే ఏంటి? అది అతని బలహీనత. అవునా కాదా అనేది ముఖ్యం. ప్రాణమన్నావుగా, అది చాలు. ఆ ప్రాణాన్ని అడ్డు పెట్టుకొని ఎలా ఆడుకుంటానో చూడు. మేడం, ఎవరో వచ్చినట్టున్నారు, నేను మళ్ళీ మీకు కాల్ చేస్తాను. చిన్న పిల్లంట, దొరికింది ఛాన్స్. ఎవరు కావాలండి? ఉమా అంటే మీరేనా? అవును. ఏ, మీరు ఒకసారి స్టేషన్కి రావాలి. నేను స్టేషన్కి రావడం ఏంటి? మీ చైర్మన్ ఊర్మిళ గురించి ఎంక్వైరీ చేయాలి. ఆమె దగ్గర పనిచేసినంత మాత్రాన నేను పోలీస్ స్టేషన్కి రావాలా? పరుగుల వాళ్ళం, స్టేషన్లో చుట్టూ తిరిగితే నలుగురిలో తలెత్తుకుని తిరగాలా వద్దా? మా ఏసీపీ గారు పిలుచుకుని రమ్మన్నారు. రాను అంటే తీసుకుని రమ్మన్నారు. గౌరవంగా వస్తే బాగుంటుంది, లేదంటే మా లేడీ కానిస్టేబుల్ తీసుకొస్తుంది. టైం లేదు సార్, వెయిటింగ్. అక్కడ వస్తున్నారా, తీసుకెళ్ళమంటారా? సరే, పదండి. ఏంటండి, ఏసీపీ గారు రమ్మన్నారని తీసుకొచ్చి
ఇలా కూర్చోబెట్టేస్తే ఎలా? స్టేషన్లో ఆడవాళ్ళని ఇలాగే నా ట్రీట్ చేసేది? ఏంటి మేడం గారు ఏదో సీరియస్ అవుతున్నట్టున్నారు? అవ్వకుండా ఎలా ఉంటామండి? పరుగల వాళ్ళం, మా భయం మాకుంటుంది. ఓకే ఓకే, మీ భయం బాధ నాకు అర్థమైంది. ఏసీపీ గారు వేరే మీటింగ్ లో ఉన్నారు. అయితే ఆయన వచ్చాక పిలవండి. వెయిట్ 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 వెయిట్, అయినా ఏంటి అంత తొందర? సార్ వచ్చే వరకు ఎందుకు? సార్ అడిగేది నేనే అడుగుతాను, సరిగ్గా సమాధానం చెప్పు. సరే అడగండి. ఊర్మిళ ఎక్కడుంది? ఎక్స్పెక్ట్ చేయలేదు కదా.